తెలంగాణ రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మరి రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నసంపేట మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు ఏసీసీ సభ్యులు దొంతి మాధిరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు నసంపేట హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ధరణి పోర్టల్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా మరి చాలా మంది బడుగు బలైన వర్గాలు మరి పేదలు రైతులు చిన్న కమతాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి రెవెన్యూ పరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో మరి వెనకట ఏదైతే అమ్మ ఇందిరమ్మ మరి ఇచ్చిన పోడు భూములకు కానీ అసైన్ లైన్లకు కానీ మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా ఈరోజు రద్దయిపోయి కేవలం వాళ్ళు బ్యాంకు రుణాలు తీసుకునే విధంగా కూడా పనిచేయకుండా మరి వారికి హక్కు కోల్పోయారు. అలాంటివన్నీ కూడా మరి సరిచేసి ధరణి పోర్టల్ను రద్దు చేస్తే మరి అందరికి కూడా లాభం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరి ఆ రోజు 80,000 కోట్ల రూపాయలు మరి రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఏదైతే 8 సంవత్సరాల కింద వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చిండు, ముఖ్యంగా రైతుల రుణమాఫీ అన్నాడు. ఈ రోజు వరకు కూడా కేవలం మిత్తి తప్ప ఏమాత్రం కూడా రుణమాఫీ జరగకుండా తిరిగి ఆ రైతులు మళ్ళీ బ్యాంకు పోతే రుణం రాలేని విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని కూడా ప్రధాన డిమాండ్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు కూడా మరి ఒకరి మీద ఒకడు దాడులు చేసుకునే విధంగా ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మరి ఈడీ పేరుతోని వాళ్ళు ఐటీ పేరుతోని వీళ్ళు ఏసీబీ పేరుతోని వీళ్ళు కేవలం మీడియాను తప్పుదో పట్టించి ప్రజల్లో ఎప్పుడు కూడా ఆ 2 పార్టీలే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మనగడ ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో తప్ప మరి వాళ్లకు ప్రభుత్వాలు నడపడం చేతగానితనం అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా గ్రహిస్తారు, ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.